మనల్ని బయటికి నెట్టేసింది ఎవరే? ఐ వాంట్ టు గో బ్యాక్. బార్ టెండర్ మీద అప్పుడు అప్పుడు వారి మొహం చూడాలి, ఫ్లష్ చేయని కమ్మోలాగా. వన్ మోర్ బ్యాక్. ఒక్క నిమిషమే వెళ్ళు ఎక్కడికి. No time, no limits. కాదు, నువ్వు మొన్నటి దాకా పప్పులా ఉన్నావు, ఈరోజు తెగరెచ్చిపోతున్నావు. నువ్వు లాస్ట్ పెగ్లో ఏదో కలిపించేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఐ వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. బుజ్జు కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు. మనం ఇంటికి వెళ్ళి పంచుదాం పద. అరే, నాకు ఇంట్లో ఉన్న మొగుడు కాదు కావాల్సింది. మరి అంతకు మించి. అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు, అలారమే అవసరం లేని అసాధ్యుడు, శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి. దేనికి? గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన పెట్టుకోవడానికి. దేనికేంటి? దానికే. ఏం మాట్లాడుతున్నావే? తెలుగులో నాకు ఒకడు కావాలని అడుగుతున్నాను. ఎవడ్రా నువ్వు? నా పేరు సంపు, మై ప్రొఫెషన్ ఇస్ పింపు. మీరు అడిగిన శతద్ర వంశ యోధులని, ఆజాన బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు. వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను. అవునా? అయితే నాకు బాహుబలి కావాలి. బాహుబలి కాదు, మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు. ఇది కానీ తన్ని తెలిసింది అనుకో. స్ట్రిప్పర్ బుక్ చేసుకుందామా? పిచ్చ చీపంట. అన్ని పాత ట్యూన్స్ కానీ కొత్తగా ఉంటాయి, కావాలా? అరే వద్దురా మామ, లెట్స్ గో బేబీ, లెట్స్ పార్టీ. వి ఫైండ్ హియర్ ఆల్ కలర్ బేబ్స్. హౌ మ్యాన్, చెక్ ఇట్ అవుట్ హియర్ ద గల్లీ. హే తమ్చి, మంచి ట్యూన్ ఉందా లేదా? ఐ హావ్ గుడ్ కొరియన్ ట్యూన్స్, డు యు వాంట్? అరే కొరియన్ ట్యూన్ వద్దు పోయా, ముందు ఈ బండికి గ్రీస్ పెట్టు, పోయి పోయి సౌండ్ వస్తుంది. హే బేబీ, లెట్స్ చెక్ ఇట్ అవుట్, ఇడ మొత్తం ఎట్లనో ఉన్నది. లెట్స్ బేబీ, కమ్ యా కమ్ యా, ఐ షో యు న్యూ బొమ్మ. హలో వాణి, బాహుబలి లాంటి టీం ఉంది, మంచి ట్యూన్ కావాలి, తీగలు తెగిపోవాలి. ఎందుకులే, ఎన్ని కావాలి? ఒకటే కావాలి. నాలుగు పాటలకి ఒకటే ట్యూనా? తీగలు కాదు, ఏకంగా గిటారే విరిగిపోతుంది. అరే వాళ్ళు కొత్త వాళ్ళు భాయ్, ఒకటే కావాలి. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం. ఇంకోసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా. అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట. వీరు సల్మాలో ఉన్నారు, వీరు నాకు ఓకే. కండలు ఉన్న వాడికి కరెంట్ ఉండదు డార్లింగ్, స్వైప్. ఓకే. ఓ మై గాడ్, షారుఖ్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, వీడైతే నాకు ఓకే. షీ, ఐ హేట్ హిమ్. వై?
వాడి చేతికి వాచ్ ఉంది. అక్షయ్లా ఉన్నాడు వీడు. నాకు ఓకే, వీడు నాకు నచ్చలేదు. మరి షీమేల్లా ఉన్నాడు. హే వీడు నాకు ఓకేనే. వీడా వీడా, ఇదిగో నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి, నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు, వాచ్ కూడా లేదు. ఇదంతా కాదు, వీడు నీకు నచ్చాడని చెప్పు. నాకు ఓకే, బుక్ చేస్తా. ఓకే మీరు వెళ్ళండి రూమ్ కి, ఆడ వచ్చేస్తాడు. ఏంటి నా కోసం వెయిటింగా చెప్పు. ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును, ఇదిగో పద లోపలికి. ఏంట్రా వేసేది? బొమ్మ రోజ్. దొబ్బై నీ అబ్బా, చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. వచ్చింది పోటుగాడు కాదు, పిల్లగాడు, బెల్ బాయ్. బెల్ బాయా? ఇదిగో నువ్వు పో. చెప్పి అనవసరంగా ఎక్సైట్ అయ్యాను. ఇప్పో నా పాకర వాంగ తెల. ఓకే, ఏ డ్రై ఫ్రూట్, బయటకి వెళ్ళి కాసేపు ఆడుకోపో, నేను రోజు బొమ్మ వేసుకోవాలి. రే ఏంట్రా నీ గోళ, అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి. మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే, ముందు నాదవని. పిచ్చి పుల్క, నువ్వు పో బయటికి ఫస్ట్. వీడికి అసలు సెన్స్ ఊపుకి నా వెనుక పగిలింది. లేవండి లేవండి. నేను చూస్తాను.